చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమాల ద్వారా మనం వినోదమే కాదు ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని కూడా మీరు సూక్ష్మంగా గ్రహించి ఇప్పుడు అప్పుడు సినిమాలు ఉండేవి అంటే మేమంతా నేను కాలేజీ రోజుల్లో ఇక్కడే చదివాను హైదరాబాద్లో కాబట్టి ప్రతిదీ సూక్ష్మంగా మేము విశ్లేషించేవాళ్ళం సినిమా చూస్తే నాన్నగారు సినిమాలే తప్పక వేరే సినిమాలు నేను అనగను చూసి అటువంటివి ప్రతిదీ అయినా శ్రీకృష్ణుడు అయితేనేమి రాముడు అయితేనేమి సరే ఇవాళ స్కంద సినిమా వస్తుంది తప్పకుండా ఈ చిత్రం బాగా ఆడాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఒకటి డెడికేషన్ అంటే డెడికేషన్ ప్రతి ఒక్కరు మా డైరెక్టర్ గారి నేను చెప్పక్కర్లేదు మా ఒక్కొక్క సినిమా మాకే ఛాలెంజ్ ఒక సినిమా అయిన తర్వాత మరి ఆ సినిమా గురించి రెండో సినిమా జరుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడడం ఆలోచించాం అలాగే మూడో సినిమా చేసాం మళ్ళీ మొదటి రెండు సినిమా గురించి మేము మాట్లాడుకోలేదు అసలు వాడు దా ప్రసక్తే ఎత్తలేదు ఇప్పుడు ఎక్కడ సో అలా ఒక డెడికేషన్ అంతే తప్పితే మించాలి పోయిన సినిమా కంటే మించాలి అని ఒక బా ఒక టెన్షన్ లేకుండా చేశాం కాబట్టి ఆ సినిమాని మీరందరూ సినిమా సినిమానికి వైవిధ్యాన్ని మీరు ఆదరించారు అది సరే అది మన తెలుగు ప్రేక్షకుడు ఒక ప్రత్యేకత అలాగే ఇక మా తమ్మని గారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఆయన కనపడుకున్న వాడు ఏంటి శ్వాసకు ఆపండి ఆయన శ్వాస పీలుస్తూ వదులుతుంటే ఆయన పీల్చినప్పుడల్లా ఇక్కడ మా శ్వాస ఆగిపోద్ది అంటే పర్సనాలిటీ అమ్మా అంటే ఎవడో విద్యుత్ శాఖ మీద కేసు వేసాడంట కేసేసాడంట చిన్న జోకు రాత్రులు విద్యుత్ కట్ చేసి ఫ్యాన్ గాలి ఫ్యాన్ గాలి ఆపేసి మా ప్రాణవాయువుల్ని ఆపేసి మమ్మల్ని హత్య ప్రయత్నం చేస్తున్నారని ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేసారంట ఈయన మీద వేయాలి ఇప్పుడు ఈయన పక్కన కూర్చుని అన్నప్పుడల్లా మనకు ఆ ఊపిరిగిపోతుంది ఇక్కడ ఆయన వదిలినప్పుడే మనం బతకాలి గారి గురించి చెప్పక్కర్లా అఖండా చెప్పింది బాక్స్ బద్దలై బాక్సులు బద్దలైపోయినాయి రికార్డులు అక్కడ బద్దలైపోయినాయి సరే ఆ తర్వాత ఇక్కడ మా